సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలతో చంద్రబాబు అంతర్మదనంలో పడ్డారు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టును తప్పుబట్టేలా పురందేశ్వరి వ్యాఖ్యానించారు. 5 ఏళ్లలో దేవాలయాల్లో జరిగిన ఘటనలపై దీక్ష చేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందే పాచిక పారకపోగా వికటించిందని టీటీడీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీనేయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన జంత కొవ్వు ప్రకటనను సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించడం, దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా హెచ్చరించిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు గట్టుప్పయ్యాయి. అసలు వాడని కల్తీనేయ్యిని వాడినట్లుగా చిత్రీకరించి తమ అధినాయకత్వం తప్పు మీద తప్పు చేస్తుందనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతోంది. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీనేయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లడ్డూలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలనే విషయం ప్రజల్లో మరింతగా బలపడుతోందని టీడీపీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుపట్టేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడినా ఫలితం లేదని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఇదొక్కటే కాకుండా గత 5 ఏళ్లలో తిరుమల ఇతర దేవాలయాల్లో జరిగిన ఘటనలపై ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నానంటూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలను ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదని పేర్కొంటున్నారు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు విసిరిన పాచిక పారకపోక మైనార్టీలను పార్టీకి మరింత దూరం చేస్తుందని టీడీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వనస్పతి ఆయిల్ మాత్రమే కల్తీ అయినట్టు ఎన్డీడీబీ రిపోర్టులో వచ్చిందని, ఆ రిపోర్టు వచ్చిన రోజే సీఎం చంద్రబాబుకు తాను చెప్పానని, అయినా తన మాట పట్టించుకోలేదని ఇవో శ్యామలరావు వాపోతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్డీడీబీ రిపోర్టులో జంతువుల కొవ్వు కలిసినట్లుగా ఎక్కడా స్పష్టంగా లేదని, కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపామని, ఆ నెయ్యిని లడ్డు తయారీకి వాడలేదని సీఎం చంద్రబాబుకు తాను పదే పదే చెప్పానని, అయినా తన మాట వినిపించుకోలేదని ఇవో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వాడలేదని ఇవో శ్యామలరావు చంద్రబాబుకు నివేదిక కూడా ఇచ్చాడు. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని టీటీడీ ఇవో పదే పదే స్పష్టం చేస్తున్నా, ఆ నెయ్యిని వాడారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ద్వారా తప్పు మీద తప్పు చేశారని టీడీపీకి చెందిన సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ వివాదంపై సిట్టు విచారణ నిలిపివేసింది ఏపీ సర్కారు. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తు వాయిదా పడింది. సిట్టు లేదా స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలనే అంశంపై అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ ను సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలో దర్యాప్తు నిలిపివేసి తిరుమల నుంచి వెళ్లిపోయారు సిట్ అధికారులు. దర్యాప్తు నిలిపివేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి చేయడం జరిగింది. వాళ్ళు గత 2 రోజులుగా వెళ్లి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేలోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని దర్యాప్తు ఆపడం జరిగింది. గురువారం సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం దర్యాప్తుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు డీజీపీ తిరుమలరావు. ఈ వ్యవహారంలో అధినాయకత్వం అత్యుత్సాహమే కొంపముంచిందనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో గట్టిగా వ్యక్తమవుతోంది.